నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పాతపు చింతలపూడి గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక కుటుంబానికి మిషన్ హోప్ సేవా సంస్థ అధినేతంగ రోషన్ కుమార్ టీం సభ్యులచే ఒక నెల సరిపడే నిత్యావసర సరుకులు మరియు 1000 రూపాయలు నగదు ఆ కుటుంబానికి అందజేస్తారు. అదే విధంగా సహాయాన్ని ఒక సంవత్సరం పాటు అందజేసినట్లుగా రోషన్ కుమార్ తెలిపారు. సహాయం అందుకున్న కుటుంబ సభ్యులు రోషన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ హోప్ టీం సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సుగుణరావు అన్నయ్యని అడిగినప్పుడు అన్నయ్య చెప్పినటువంటి మాట వింటే నాకు చాలా బాధ అనిపించింది. వదినమ్మ ఉదయాన్నే లేచి సాయంత్రం వరకు కూడా రెక్కలు ముక్కలు చేసుకుంటుంది. आर्थिक सहायी लभ देशो वेकू सहाय से उ देवड़े सहायानी रोशन गार मरकसारी वंदना रोशन कुमार गार इट सा पंदम वाल इंका एंतमी मेल पी उ वालों मेम को आयन की मरकसार वंदना టీనర్సపురం మండలం టీనర్సపురం గ్రామంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలంటే పిల్లలు బాగా చదవాలని రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గౌడ్ అన్నారు. టీనర్సపురం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతమైన టీనర్సపురం గౌడ్లకు ఆరాధ్య దైవం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామమని అన్నారు. విద్య అనేది నూటికి నూరు పాళ్ళు వచ్చి ఎప్పుడైతే మన కుటుంబంలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్ల కింద పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారో అప్పుడే ఆ కుటుంబంలో మార్పులు అనేది సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన పిల్లలందర్నీ కూడా పెద్ద ఎత్తున చదువులు చదివించుకోవాలి. అదే విధంగా ఇప్పుడున్న మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూడా చదువుకి పెద్దపీట వేయడం కూడా జరిగింది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున చదువులు చదివించుకొని పిల్లలందరికీ కూడా చిన్నతనం నుంచే ఇంత పెద్ద పెద్ద చదువులు చదవాలని ఒక ఆశయంతో ముందుకు వెళ్ళాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా రాజకీయాల్లో ఇప్పుడు మేము వచ్చాము దాని తర్వాత పదుల సంఖ్యలో ఇదివరకు మనం చూసినట్టయితే మన బీసీల్లో చూసినట్టయితే ఒకళ్ళిద్దరు భాగం కల్పించుకునే విధంగా అందరూ కూడా సమిష్టిగా ఒకళ్ళంటూ పైకి ఎదుగుతున్నారని అంటే మనం అందరం కూడా నాలుగు చేతులు ముందుకు తీసుకుని వచ్చి అందర్నీ కూడా పైకి తీసుకురావాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సమిష్టిగా కృషిగా కృషితో మనం ముందుకు వెళ్ళిన రోజునే మనం అందరం కూడా రాజాధికారంలో భాగం కలుగుతుందని కూడా ఈ ఒక్క సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సమిష్టిగా కృషితో ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అదే విధంగా ఈ యొక్క విగ్రహ దాతలకి అదే విధంగా ఈ యొక్క స్థల దాతకి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఈ నర్సాపురం గ్రామ ప్రజలకి అదే విధంగా ఈ కార్యక్రమానికి గౌడ కార్పొరేషన్ చైర్మన్ కిందన శివరామ కృష్ణ గారికి అదే విధంగా మాటలు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రాబోయే రోజుల్లో అందరికీ కూడా మేము ఏదైతే బీసీలకి బడుగు బలహీన వర్గాలకి ప్రతినిధుల కిందన ఒక యువకుల్ని నియమించారో రాబోయే రోజుల్లో సమూలంగా శాశ్వతంగా మంచి ఒక మార్పు తీసుకురావాలనే ఒక ఆశయంతో మేమంతా కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒకటే మాట చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరికీ కూడా చెప్పే సందేశం కూడా ఒకటే చెప్పేది ఏంటంటే అందరూ కూడా విద్య అనేది నూటికి నూరు పాళ్ళు కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. మనం విద్య అంటే ఏదో డిగ్రీ చదివేసి వదిలేయడం కాదు, దాని తర్వాత పై చదువులు ఏ రకంగా చదవాలి. ఎందుకంటే విద్యలో మనకి ఎప్పుడైతే ఉత్తీర్ణత వస్తుందో అక్కడి నుంచే మార్పు అనేది మనకు మొదలవుతుంది. మనం అందరం కూడా అగ్రవర్ణాలతో పోల్చుకుంటే ఒక దశాబ్ద కాలం వెనకాల ఉన్నాం. సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆ రోజుల్లోనే బడుగు బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారం దక్కాలి అని ఆయన ఆ రోజు మొత్తం ఆ బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా ఏకం చేసి ఏ రకంగా 30 సంవత్సరాల పాటు ఏ రకంగా రాజు కిందన పరిపాలన చేశారో మనం అందరం కూడా ఒకసారి ఈ యొక్క చరిత్రను కూడా తెలుసుకోవాలి. అదే విధంగా ఈ రోజున్న మన ముఖ్యమంత్రి గారు కూడా బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా
రాజ్యాధికారంలో భాగం కల్పిస్తూ ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు ఐదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇవ్వడమే కాకుండా సుమారుగా 53 కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసి ఆ 53 కార్పొరేషన్లకు కూడా ఏదో మనకు ఏదో ఒక డైరెక్టర్ లేకపోతే ఒక చైర్మన్ ఇవ్వకుండా సుమారుగా ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది మన పి నర్సాపురం గ్రామంలో మన సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు నిజంగా ఈ రోజున మన గౌడ సోదరులందర్నీ కూడా ఈ రకంగా కలుసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందని ఈ ఒక్క సందర్భంగా తెలియపరుస్తున్నాను ఈ రోజు కార్తీక పౌర్ణమి చాలా శుభదినం పర్వదినం ఈ రోజున పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహాన్ని మనం ఈ ఒక్క ఏలూరు పార్లమెంట్ లో ఉదయం కూడా మన పార్లమెంట్ సభ్యులు ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీధర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది నాకు కొంచెం ఆ డిస్టెన్స్ దూరం అవడంలో కొంత లేట్ అవడం మీద మీ అందర్నీ కూడా వెయిట్ చేయించినందుకు క్షమించాల్సిందిగా అందర్నీ కూడా కోరుతూ మరి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు అలాగే ఈ రాష్ట్ర గౌడ సంఘానికి మరి రథసారథిలా పనిచేసిన చలపాటి వెంకటేశ్వరరావు గారు గౌడ సంఘం అధ్యక్షులు అలాగే మరి మేకా శేషబాబు గారు ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ గారు అలాగే ఈ రాష్ట్ర గౌడ సంఘానికి గౌడ కార్పొరేషన్ కి రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పెర్నే నానిపై హత్యాయత్నం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తి తాపీతో దాడి చేశాడు మంత్రి నాని త్రుటిలో తప్పిన ప్రమాదం వెంటనే నిందితుడిని పట్టుకున్న అనుచరులు తాపీ మేస్త్రి బుడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు నిందితుడు మధ్యమత్తులో దాడి చేసినట్లుగా గుర్తించారు ఉద్దేశపూర్వకంగానా లేక కక్షపూరితంగానా పథకం ప్రకార ప్రతిపక్ష కుట్ర అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు తల్లిగారికరణ సందర్భంగా అన్ని పూజాధికారులని కూడా పూర్తి చేసుకున్నాం భోజనాలు దగ్గర పబ్లిక్ బాగున్నారు గ్రామాల నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఎక్కువ అప్పుడు వాళ్ళందరికీ మాట్లాడుతూ గేట్ దగ్గరికి వచ్చేప్పటికి గేట్ దగ్గర ఒక అతను తలకాయ ఎంచుకునేది కాళ్ళ మీద పడుతున్నట్టుగా స్పీడ్గా ముందుకు వచ్చాడు దగ్గరికి వచ్చాడు చూస్తే ఐరన్ ఏదో పొట్టలోకి ఇస్తున్నట్టు ఇవ్వాలి తగ్గేప్పటికి ప్యాంట్ బకెల్కి తగిలి ఇది రెండోది మళ్ళీ పొట్టలోకి వచ్చేప్పటికి మళ్ళీ చూసేప్పటికి కొంచెం వంకర కనపడింది ఇలా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు తీసుకెళ్ళిపోయారు తెలీదు ఆయన ఎక్కువగా ప్రయత్నం చేశాడు తెలియదు నాకైతే ఏం జరగలేదు సేఫ్గానే ఉన్నాను మనిషి అయితే బలవాన్ పేటకు సంబంధించినటువంటి మనిషి గుర్తుపట్టాను అతను ఈలోపు గన్మెన్లు పట్టుకున్నారు పోలీసులు ఈలోపు పరిగెత్తుకు వచ్చారు అందరు కలిసి తీసుకున్నారు నాకైతే క్షేమంగా ఉన్నాను ఏమీ జరగలేదు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించారు అంటరాని తనాన్ని రూపుమాపేందుకు కులమతాలు తావులేని నవ సమాజ నిర్మాణం కోసం ఆదిలోనే కులమతాలు లేవని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో
అలాగే అంబేద్కర్ కూడా మానవులంతా సమానమైన రాజ్యాంగంలో అలాంటి అనేక అధికారాలు రూపొందించుకొనుకు అక్కన్నపేట తహసీల్దార్ వేణుగోపాలరావు అన్నారు. భవిష్యత్ భావితరాలకు బాట వేయాలని అక్కన్నపేట ఎస్ఐ కొత్తపల్లి రవీందర్ కోరారు. ఈ సందర్భంగా నేషనల్ మదర్ థెరిసా అవార్డులను అందుకున్న జనగోని యాదగిరిని ఎస్ఐ ఘనంగా సన్మానించారు. లేవని చెప్పి ఆనాడు కాలజ్ఞానంలో వీరబ్రహ్మ గారు రాసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అందువల్ల ఈ కులమతాలు లేవని మానవులంతా సమానమేనని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పేటటువంటి సందర్భం మనందరికీ తెలుసు. దానిపైన చైతన్యం చేసేందుకు విచ్చేసినటువంటి అధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. హోటల్ ఉంటే రాగనీయకపోదురు ఎస్సీలను నువ్వు అంటే ఉండు నీ గ్లాస్ అక్కడ ఉంది నీ గ్లాస్ పట్టుకుని తాగు పోని. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. లాస్ట్కి వచ్చేది ఏంటంటే మిగిలిపోయేది రెండే జాతులు అని చెప్పి రారాజు కాలగ్యంలో చెప్పారు. మిగిలిపోయేది ఏంటంటే రెండే జాతులు, ఒకటి ఆడ ఒకటి మొగ, రెండు జాతులే ఉంటాయని చెప్పి ఆ రోజు కాలగ్యంలో చెప్పిండు. అది అది నిజం, ఇప్పటికీ జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఎస్సీలు అంటే చెప్పులు తొడుక్కొని నడవకపోదురు. ఎవరైనా పెద్ద మనుషులు వస్తుంటే చెప్పు తొడుక్కొని నడవకపోదురు, చేతులు పట్టుకపోదురు. ఆ పద్ధతి ఉండే. ఇప్పుడు అటువంటి ఏమైనా లేవు, లేం లేవు. ఎక్కడన్నా గుడి కూడా రానియకపోదురు. అప్పుడు గుళ్ళలో కూడా రానియకపోదురు ఎస్సీలు అంటే వాళ్ళ గుళ్ళకు వాళ్ళే పోవాలి. ఇప్పుడు ఏమైనా జరుగుతుందా అట్లా మీ ఊళ్ళ? ఇది గవర్నమెంట్ ఏంటంటే మీకు కూడా తెలియజేయాలని చెప్పి ఇది చేస్తుంది. ఎందుకంట ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా వేసుకుంటుంటారు, అప్పుడు లేకపోదురు. అంతా కలిసిపోయింది కానీ అటువంటిది ఏం లేదు. ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకు మేము రక్షణగా ఉంటామని చెప్పి చెప్పుకుంటూ మేము ఉద్దేశం ఏంటంటే గతంలో చూసుకున్నట్టయితే కొన్ని గ్రామాలలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి స్కూల్లో ప్రవేశం ఉండేది కాదు. అట్లాగే గుళ్ళకు పోతే గుళ్ళకు రానిచ్చేవారు కాదు. కులం పేరుతో రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసేవారు కాబట్టి చదువు లేక గుళ్ళలోకి రానియకుండా రకరకాల హింస గురి చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ 1955లో ముఖ్యంగా బీసీ వాళ్ళు పోతే ఒక క్లాసు, ఎస్సీ వాళ్ళు పోతే ఒక క్లాసు, రెడ్డి రాసిపోతే ఒక క్లాస్ ఇచ్చేది. ఆ సిస్టాన్ని తగ్గించాలని చెప్పేసి ఆ చట్టం తెచ్చారు. ఆ తర్వాత అయినా మార్పు రావట్లేదు అని చెప్పేసి 1989లో 1989 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇంకా కూడా సొసైటీలో మార్పు రావట్లేదని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇచ్చింది. షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఇచ్చింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా ఎస్సీ ఎస్టీ వర్గాలు చెందిన ప్రజలను కులం పేరుతో కానీ వారి యొక్క వారికి రావాల్సిన హక్కులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన, వారు ఓటు వేయకుండా అడ్డుకున్న, వారి భూమిని లాక్కున్న, వారి వర్గాలకు చెందిన స్త్రీలను ఎవరన్నా మానభంగం చేసిన, వాళ్ళ చీటీ చేసిన, ఎవరు ఏం చేసినా కానీ దీని ప్రకారం శిక్షించి హక్కు ఉంటుంది అన్నట్టు. సో ఆ యాక్ట్ను 90లో తీసుకొచ్చారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సొసైటీలో చాలా మార్పులు వచ్చినాయి. ఆ యాక్ట్ తెచ్చినప్పటికీ ఇప్పటికీ కాలం మారింది. చాలా మటుకు చదువుకుంటున్న పిల్లలు మార్పులు వస్తున్నాయి, ఆ మార్పులో ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఇంకా ఎవరికైనా మీ ఊర్లో అలాంటి సంఘటన జరిగితే చట్టపరంగా తీసుకోవడం కోసం దీనికి ఈ యాక్ట్ సంబంధించిన ఆఫీసర్ మన ఏసీపీ గారు ఉంటారు. కేసు నమోదు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా ఏసీపీ గారు చేస్తారు. కాబట్టి మీ గ్రామంలో మిమ్మల్ని ఎవరైనా ఇప్పటికి కూడా ఆ కులం పేరుతో కానీ గుళ్ళ ప్రవేశం కానీ స్కూళ్ళలో కానీ అట్లా రకరకాల వేధింపులకు గురి చేస్తే మా దృష్టికి తెస్తే మేము కానీ మా సీఏ గారు కానీ ఏసీపీ గారు కానీ సిపిఐ గారు లీగల్ చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. మ్యాక్సిమం అలాంటి ఉండకపోవచ్చు, ఎందుకంటే కాలం మారింది, కాలంతో పాటు మనుషులు కూడా మారేదు. ఇప్పుడు మనం చాలా ఆధునికంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా మీ పిల్లలకు మీరు చదువు తింటారా తినరా లేకపోతే కూలికోతారా ఉపాసం ఉంటారా సంబంధం లేదు, కానీ మీ పిల్లలకు చదువు నేర్పాలి ఫస్ట్. ఎప్పుడైతే మీ పిల్లలకు మీరు చదువు నేర్పుతారో మీ జీవితాలు బాగుపడతాయి. పిల్లలు చదువు నేర్పకుండా పొద్దాంతా పనిచేసి రాత్రి వచ్చి 90 ml కొట్టి బీరు కొట్టి పడుకుంటే నీ పిల్లలకు చదువు రాదు. వానికి చదువు రానంతసేపు వారి జీవితాలు బాగుపడాయి. నీ కొడుకు చదువు నేర్పిస్తే వాని జీవితం బాగుపడదు, ఎందుకంటే నీ తాత నీ ముత్తాత తరతరాల నుంచి మీరు కూలి పని చేసారు. మీరు అదే పని చేసి నీ కొడుకు అదే పని చేస్తే మీ
ఓకే సార్. మీ పిల్లలు చదువు నేర్పిస్తే వాని జీవితం బాగుపడుతుంది, వానికి ఒక్కొని ఉద్యోగం వచ్చిందంటే మీ మీ వాళ్ళంతా బాగుపడుతుంది, వాళ్ళంతా కుటుంబం బాగుపడితే పక్క వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఇంకా 100 మంది నేర్చుకుంటారు. సో మీరు పిల్లలు క్రమశిక్షణ పెంచాలి. మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఫ్రీ స్కూల్ ఇస్తుంది. మీరు మీ పిల్లలను చదువుకు పంపే ప్రయత్నం చేయాలి. వాడి పొద్దున పోతుందంటే సాయంత్రం ఇంటికి వచ్చినా వాడు ఏం చదువుతుందో అబ్జర్వ్ చేయాలి. గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రెసిడెన్షియల్ వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ పిక పని పోయి రాత్రి వచ్చినాక పిల్లమ్మలు తాగి పన్నుకుంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? అవి బంద్ చేయాలి. ఫస్ట్ మీరు తాగుడు, మీ ఇళ్ళలో తాగుడు బంద్ చేయాలి. కల్చర్ ఆ తాగడంతో కుటుంబాలు నాశనం అవుతాయి. పొద్దుగంత కష్టపడి తదితరాలు బాగుపడతాయి. మీరు పిల్లలు చదివిన సేపు నేను ఎప్పుడు ఇదే పని అంటే అదే అవుతుంది మరి జీవితం. నువ్వు గదే దుబాయ్ పోతావు, గదే మస్కడ్ పోతావు, నీ కొడుకు కూడా గదే మెకానిక్ అవుతాడు, లేకపోతే ఆటో ఇంకుంటాడు, ఉష్ణాబాద్లో మెకానిక్గా పనిచేస్తాడు. మీరు మీ పిల్లలకు అప్పులు చేసినా పర్లేదు, ఎకరం భూమి అయినా పర్లేదు, అమ్మి చదివిపియండి, జీవితాలు బాగుపడతాయి. అంతవరదాకా ఎన్ని ఉపాసనాలు 4 అంటలు వచ్చి 100 చెప్పినా బాగుపడాయి మీ జీవితం. 4 అంటలు సర్పంచ్ ఎమ్మెల్యే వచ్చి ఏం చెప్పినా ఏం లాభం లేదు. మీరు ఏది చేసినా మీ పిల్లలు చదివిపియాలి. ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నా, చదువుతూనే ఏదైనా సాధించవచ్చు. అంబేద్కర్ కూడా రాజ్యాంగం ఎందుకు రాసిండే ఆ రోజులల్లో, ఆయన చదువు ఉంది కాబట్టి ఆయన గుర్తించి రియాల. అర్థమైందా? సో అట్లీస్ట్ మనకి చదువు నేర్పడం వల్ల సమాజంలో ఎట్లా బతకాలి తెలుసుకుంటాడు. గవర్నమెంట్ ఉద్యోగం రాకుండా కానీ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని బతకగలుగుతాడు. ఆ చదువు చదివేయకుండా 8-9 ఆపేస్తే వాడేం చేస్తాడా నీలా? మరియు ఈ అంటరాని తన నిర్మూలన కోసము ప్రతి ఏరికి ఒకసారి ఎవరికి ఒకసారి చూద్దాం మనం ఇక్కడ జరుపుకున్నాము. పరిస్థితి ఏంటంటే ఇవాళ కులభేదాలు లేకుండా, మన డాక్టర్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పిన కులభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలనేది దీని ఆలోచన విధానము. ఇప్పటికే దాదాపు మనకు అంటే మన గ్రామంలో ఇతర గ్రామాలు ఏమో కానీ మన గ్రామంలో అయితే ప్రజలందరూ కలిసికట్టుగా ఏ ఫంక్షన్ చేసినా కానీ పిలిస్తే ఇలా ఎస్సీలు అనుకుంటా, గౌడు తెనుగు వెలమ అనుకుంటా దాదాపు మనం అయితే అందరం కలిసిమెలిసి ఉంటాను మన గ్రామంలో. ఇది పూర్తిగా రూపమాపనని గవర్నమెంట్ ఆదేశాలు కాబట్టి ఖచ్చితంగా విభేదాలు ఉండదు. ఇలా మిమ్మల్ని కొడితే రక్తం వెళ్తుంది, మమ్మల్ని కొడితే బంగారం వెళ్ళేది, ఏది పాలు వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికి చేసినా అందరి మనసులు సమానమనే భావనతోని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దాదాపు అన్నదమ్ములు అక్క చెల్లెలు లెక్క కలిసిమెలిసి ఉండాలని ఆలోచన విధానం కొద్దీ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండాలని నేను సర్పంచ్గా వేడుకుంటున్నాను. యశ్వాపూర్ గ్రామ ప్రజలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విచ్చేసిన గౌరవ తహసీల్దార్ వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్. సిద్దిపేట జిల్లా ఉష్ణాబాద్ లోని బస్ డిపో సమీపంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద ఉష్ణాబాద్ కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వం సన్నపురాకపు వడ్లను 2500 కనీస మద్దతు ధర కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యపు తీసుకువచ్చి పక్ష రోజులు గడుస్తున్న ధాన్యాన్ని కొనలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రహదారిపై ధాన్యాన్ని తగలబెట్టారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులకు ఎంత నచ్చ చెప్పినా వినక దాదాపు గంట సేపు ఆందోళన నిర్వహించారు. చివరకు వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి నచ్చ చెప్పడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. రైతుల ఐక్యత.
పోయింది మూడు రోజులు అయితే మరి ఎందుకు సార్ ఇక్కడ మీరు కొనకపోతే మార్కెట్ సన్నవారి కోసి ఆర్ఎన్ఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సన్న రకానికి 2500 రూపాయల ధర పెట్టి మరియు సన్న రకాన్ని అందరూ వేయాలి లేకపోతే రైతు బంధు కట్ చేస్తామని రైతులను భయభ్రాంతులకు గురి చేయడంతో అందరం కలిసి మా సైడ్ ఉన్న వాళ్ళందరం కలిసి మేము సన్న రకం వదిలేస్తే ఇక్కడికి వచ్చి 20 రోజుల నుండి ఇక్కడ సన్న రకం వడ్లకు వడ్లు పెట్టడం లేదు కాంట బార్దాన్ని ఇవ్వటం లేదు పక్కన ఉన్న కొండాపూర్ మాకు కూతవేటు దూరంలో ఉన్న కొండాపూర్లో 41 కొడితే ఇక్కడ 43 అంటే ఒక రైతుకు 50 బస్తాలు అయితే 5 ముళ్ళ 15 క్వింటాల్ 50 కిలోలు కాలి వాళ్ళు కొట్టడం వలన మరో 2000 రూపాయలు నష్టమవుతుంది రైతుకు ఇది దీంతో ఇక్కడ ధర్నా చేస్తుంది ఒకవేళ మేము ఈ గత 2-3 రోజుల నుండి నివర్ తుఫాన్ కూడా రావడం వలన ఇక్కడ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఇక్కడ పట్టించుకునే నాదు లేరు పాలకులు లేరు ఎవరు లేరు అసలు రైతు ప్రభుత్వం అంటుంది కానీ రైతులకు ఏమి ఇక్కడ న్యాయం జరగటం లేదు దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ ఇక్కడ స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాను ధాన్యం కొంటామని వారధాని ఇచ్చిళ్ళు ఇచ్చినాక కూడా ఇంతవరకు లేదు 43 కిలోలు పెడదామంటే 41 పెట్టమని మాట్లాడుతున్నాం దానికోసమే రైతులు ధర్నా చేస్తున్నారు ఇప్పుడు వచ్చిండు ఆ దివసారి మాట్లాడుతుండ్రు అది ఏం నిర్ణయం అవుతుందో తెలుస్తుంది 3 రోజులే అది కాంట పెడతలేరు అది వర్షాలకి పెడుతున్నాయి ఎక్కడ అది సేవలు పట్టిన కింద సంస్థలకి సేవలు పట్టి ఇబ్బంది అవుతుంది మాకు దాంట్లో కష్టపడికి గుర్త దీన్ని గుర్త కట్టినాం ఇప్పుడు అక్కడ వడ్లు ఏం కట్టి కావాలి నువ్వు రైతులు ఎట్లా భరించుకోమంటావు మాకు బాధ బాగా అవుతుంది వడ్ల సన్న వడ్లు బాధ అంటే చెప్పాలి తూర్పు గోదావరి జిల్లా బికోలు మండలం కొమరపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకాన్ని గ్రామ దత్తత నాయకులకు ఊరి సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు అనంతరం లబ్ధిదారులు గుర్తింపు కార్డులు అందజేశారు సోమవారం లబ్ధిదారులు చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని బ్యాంక్ మేనేజర్ తెలిపారు ఈ కార్యక్రమంలో విజయ బ్యాంక్ మేనేజర్ రాజేష్ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు చినబుజ్జి భీమరాజు సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్స్ లబ్ధిదారులు పాల్గొన్నారు ఆ 10,000 కూడా ఇంట్రెస్ట్ గవర్నమెంట్ కడుతుంది ఈ 10,000 మీరు వాయుదర్భంగా నీట్ గా అందరు కూడా కడతా ఉంటే అది ఎవరైతే బాగా కట్టారో వాళ్ళకి మళ్ళీ దీన్ని 10,000 మీరు ఏదైతే సక్రమంగా కడితే మళ్ళీ దానికి సెకండ్ థింగ్ 50,000 కూడా ముద్ర అని చెప్పేసి ఇవ్వడం కూడా జరుగుతుంది అంతేగాని మనం కట్టక్కలుద్దని మాత్రం అనుకోకుండా మనం ఇప్పుడు కూడా బ్యాంకుని ఎక్కడానికి ఏ విధంగా సరే డాక్లా కానీ ఏదైనా కూడా మనం పెద్ద కడితే మనం అభివృద్ధి చెందుతాం అలాగే బ్యాంకు కూడా మనం అభివృద్ధి చెందిలా చేస్తే అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా సిరి వ్యాపారులకు కష్టాలు తీర్చడానికి నిర్ణయించుకుని సిరి వ్యాపారులు ఒట్టి వ్యాపారులు కలిగి ఒట్టి కట్టడం వల్ల నష్టపోతున్నారని వారు ఏ విధంగా సహాయపడాలని ఆలోచించి వాటి ద్వారా బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణం అందించడం ద్వారా అనేక రకాల చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి లబ్ధి చేకూర్చే విధంగా చేయడం లబ్ధి చిరు వ్యాపారులకి చేకూరాలి అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది 2 నెలలు దాని మీద మనం వర్కౌట్ చేయడం జరిగింది సో ఇది బ్యాంకు లింక్ చేస్తూ ఉండడం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చినాయి బ్యాంక్స్తో అవన్నీ కూడా
తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డు వరదల కారణంగా తిరుపతి ఘాట్ రోడ్డుపై మరియు మాడా వీధిలో వర్షపు నీరు ఎక్కువగా ఉండడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. నూతనంట స్వామి ఆశీస్ కోసం శివాలయం ముందు జనం పెడుతుంది. డెబ్బై రెండు గంటల్లో 77 లక్షల బ్యాంక్ దోపిడీ కేసులు ఛేదించిన రూరల్ పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ విశాల్ గుణి గుంటూరును కొడితే కొండను కొట్టినట్లన్న సామెతని సమర్థవంతంగా అమలు చేసే బ్యాంకే కన్నం వేశారు ఇద్దరు వ్యక్తులు. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేందుకు దొంగతనం చేయడం ఎలా అని యూట్యూబ్ వీడియోలు చూసి నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఇద్దరు వ్యక్తులు కేదారి ప్రసాద్ వినయరాములు దచ్చేపల్లిలోని ఎస్బీఐ బ్యాంకులో 77 లక్షలు దోచుకు వెళ్లారు. జాగిరాలు గుర్తుపట్టకుండా పని పూర్తి అయిన తర్వాత పరిసరాల ప్రాంతంలో కార్యాచరణ వెళ్లిపోయారు. దీంతో సంబంధిత బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు 8 బృందాలుగా రంగంలోకి దిగి సంకేత పరిజ్ఞానం సహాయంతో 72 గంటల్లో 77 లక్షలు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసును ఛేదించడంలో ప్రతిభ కనుబరిచిన తమ సిబ్బందిని ఎస్పీ విశాల్ గుణి ప్రత్యేకంగా అభినందించారు. మండలం బొర్రపల్లం గ్రామంలో రాలీ ఢీకొని అన్నతమ్ములిద్దరూ మృతి చెందారు. మండలంలోని వల్లంపట్ల బొర్రపల్లం గ్రామాల మధ్య లారీ ఢీ కొట్టడంతో అన్నతమ్ములందరూ అక్కడికక్కడే మృతి చెందారు. బొర్రపల్లం గ్రామంలో పెళ్లి నిశ్చితార్థాలకు వచ్చే క్రమంలో దెందులూరు మండలం జోగన్నపల్లం గ్రామానికి చెందిన కోదుడాల తంబి సురేష్ అన్నదమ్ములిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు నుండి ఎరువులతో వస్తున్న లారీ తప్పించిపోయి ప్రమాదం జరిగిందని తెలిపారు.